కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీ 5th ఫేజ్ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, శేర్లింగపల్లి, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయించిన వాలంటీర్లను ముమ్మారెడ్డి ప్రేమ్ కుమారి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు 10 లక్షల పైన ఉన్నాయన్నారు. శ్రీనివాస్ గారు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాల్సింది కదా, కాబట్టి ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తూ అందరం కూడా మనం నెల నెల కలిసి చక్కగా ఇట్లా మీటింగ్ పెట్టుకుంటూ ముందుకెళ్దాం, చక్కగా పనిచేద్దాం, పార్టీని అభివృద్ధి చేద్దాం. మీరు ఎప్పుడైతే అభివృద్ధిలో మీరు పాల్గొన్నారో మీరు ఖచ్చితంగా మీకు కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందని చెప్తున్నాను. రాంబాబు గారు, లేడీస్ అందరూ ఒకసారి రావాల్సిందే. చాలా సంతోషకరమైన విషయం. ఎంత ఎంకరేజ్మెంట్ తో సన్మానం చేస్తూ ఇంకా ముందు ముందుకు సాగాలని ఎంత ప్రోత్సాహం ఇస్తున్నా శ్రీ ప్రేమ్ కుమార్ గారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ, మనమందరూ ఇక్కడ చేస్తున్నాము బాగుంది, కానీ ఒకటి ఏంటంటే ప్రతి నెలలో కొంత టైం కేటాయించి ప్రతి డివిజన్లో కూడా గ్రౌండ్ లెవెల్లో తెలిసేనే మనకి సభ్యత్వాన్ని పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఎన్నో రాలే, ఎందుకంటే ప్రతి ఒక్క గ్రౌండ్లో తెలియకపోతే ఈరోజు టాప్ లెవెల్లో నిలిచామంటే ముఖ్యంగా అది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుని వర్క్ అవుతాము. మనం ఎలా చేయాలనుకునేది ప్లాన్ చేసుకునేటప్పుడు ఇలాంటి మీటింగ్లు పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తాను. దీనికి నేను మనం ఏంటంటే ఒకే ఒక్కటి మనం ముఖ్య పని తీసుకున్నాం, దీన్ని తీసుకొని అందరికీ కూడా ఇదే ఆదర్శంగా మనం ముందుకు సాగాలంటే ప్రతి డివిజన్లో కూడా ప్రతి ఒక్కరు గ్రౌండ్ వర్క్ చేసుకుని మన పార్టీ మీటింగ్ సభ్యత్వం తీసుకోవాలని తెలుసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. నాగమునేందర్ గారు, ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారి నాయకత్వం, ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారి నాయకత్వం, ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారి నాయకత్వం. మెంబర్షిప్ చేయడంలో చక్కగా మరి అంతా కూడా ఉత్సాహం చూపించి చాలా బాగా చేయడం జరిగింది. ఈసారి రెన్యువల్స్ కంటే ఎక్కువగా కొత్త మెంబర్షిప్ కూడా చేయడం జరిగింది మనలో. అది చాలా కూడా మీరంతా కూడా కష్టపడి ఇంతకుముందు బాగా కాకుండా ఇప్పుడు ఇంకా బాగా కొంచెం ఇన్నోవేటివ్గా చేశారు. మీరంతా కూడా కొద్ది చోట్ల టెంట్ పెట్టుకుని అట్లా కూడా చేయడం జరిగింది, బాగా చేశారు. అయితే
ఇప్పుడు మనకు మొత్తం 27,000 మన తెలంగాణలో అయింది. మరి మన కుప్పటిపల్లి కూడా, కుప్పటిపల్లి కాన్స్టిట్యూన్సీ కూడా 25,000 అయింది. అట్లాగే అన్ని డివిజన్లో దాదాపు విషయంలో అంతా కూడా బాగానే చేశారు. అందరూ చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరును కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. రాత్రే మన నాయకులు ఒక గంట మాట్లాడడం జరిగింది. మరి తెలంగాణ మీద మన నాయకులు, మన అధ్యక్షులు వారు వారిని ఒక స్టేట్మెంట్ ఇచ్చి మనం భవిష్యత్తులో చెప్పే తెలంగాణ కార్యక్రమాల గురించి కానీ ఏ విధంగా ఉంటామని చెప్పి అది తెలియజేస్తూ మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇచ్చే మెంబర్షిప్ చేసే అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉన్నప్పుడు ఈ 27,000 లక్షలు కూడా తీసుకెళ్ళే కట్టుగా మన అందరం కూడా కష్టపడి పార్టీని బలోపేతం చేస్తున్నాడు. మరి మన నాయకుడు కూడా బాగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మరి తెలంగాణలో కూడా చాలా అభివృద్ధి చేయాలని, తెలంగాణలోనే కాదు మరి చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని డెవలప్ చేయాలని మన నాయకుడు ఆలోచన ఉన్నట్టు తెలియడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ తెలంగాణలో కూడా ఎంత కష్టపడితే అంత అవకాశాలు ఉంటాయి. మీరు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్లో మరి వస్తున్నాయి కాబట్టి ఈ మెంబర్షిప్ని ఈ లోకల్ ఎలక్షన్స్ ముందు ఒక్కసారి మనం మన అధ్యక్షుల వారిని రిక్వెస్ట్ చేసి కొంత టైం తీసుకుని మనం ఏరియా వైజ్ కూడా, డివిజన్ వైజ్, ఏరియా వైజ్ కూడా మరి అన్ని జిల్లాలతో సహా, ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్లో పాల్గొనాలంటే ఖచ్చితంగా మన మెంబర్స్ ప్రతి బూతుల్లో కూడా ఉండేటట్టుగా మనం చూసుకుంటేనే కానీ మనం ఎలక్షన్స్లో పోటీ చేయడానికి సాధ్యపడదు. కాబట్టి ఆ విధంగా చేయాలి అంటే ఇప్పటి నుంచి కష్టపడితే ఆ రోజు నెక్స్ట్ ఇయర్ కల్లా కష్టపడితే కానీ మనం సాధ్యపడదు. కాబట్టి అందరూ కూడా మరి ఒకసారి నాయకులు మరి ఏంటంటే ఆయన ఒక 2 నెలలు టైం అడగటం జరిగింది తెలంగాణ మీద మొన్న ఆయన కాన్సన్ట్రేట్ చేయడానికి. ఎందుకంటే అక్కడ బాధ్యతలకు తీసుకోవడం కొత్త కాబట్టి అక్కడంతా కూడా మరి సెటరేట్ అయిన తర్వాత, అడ్మినిస్ట్రేటివ్ పరంగా అంతా సెటరేట్ అయిన తర్వాత కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొండగట్టు వచ్చినప్పుడు చూసాయిగా చెప్పడం జరిగింది బీజేపీతో. ఏదైతే క్రియాశీలక మెంబర్షిప్ ఉందో కుప్పటిపల్లి కాన్స్టిట్యున్సీలో ఇంకా చాలా స్కోప్ ఉందండి. సో మనం ఏదైతే ఒక జూలై 18 to జూలై 28 అంటున్నామో ఒక ఫస్ట్ 5 డేస్ వర్షాలు పడ్డాయి ఎక్కువ. ఆ వర్షాలు పడటం వల్ల కూడా కొంచెం కొన్ని క్యాంపెయిన్ చేయలేకపోయాం, లేకుంటే ఇంకా బాగా టార్గెట్స్ అచీవ్ అయ్యాము. మేము యాక్చువల్లీ టార్గెట్ ఒక 50 పెట్టుకున్నాం, 50 పెట్టుకున్నాము అప్పుడు వర్షాలు పడటం వల్ల. కానీ ఎవరు బయటికి రావట్లేదండి. ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ కానీ, జనసేన ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఇప్పుడు ఓటు వేయడానికి వస్తున్నారు. కానీ కొంచెం ముందుకు వచ్చి మార్కెట్లో కనపడితే మిగతా పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు, సో మిగతా పార్టీ వాళ్ళు ఏమనుకుంటారనా అని ముందుకు రావట్లేదు. సో వాళ్ళని మనం ఇక్కడ ఏదైతే కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో మనం రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకునేటప్పుడు ఎవరు జనసేన అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, సో వాళ్ళందరినీ డైలీ ఒక 10 మందిని కానీ, ఒక 7 మందిని కానీ, వీకెండ్స్లో ఒక 15 మందిని కానీ, ఒక సెల్ఫ్ సిస్టమ్ డ్రివెన్ ప్రాసెస్ ప్రకారం మనం అంటూ ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఇది అంటే వీక్లీ వచ్చి చేసేది కాదు, నెలకు వచ్చి చేసేది కాదు. సో ఈ జనసేన పార్టీ అనేది రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు మళ్ళీ 2029 ఎలక్షన్స్ వస్తున్నాయి. మన ఉమారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా మనం జనసేన పార్టీ జెండా దింపాలి. అదంటే ఈ కంటిన్యూషన్ ప్రాసెస్, ఇది ఈ కంటిన్యూషన్ ప్రాసెస్లో భాగంగా అనుపెరగని పోరాటం చేయాలి తప్పదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం ఎలా అయితే మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వెళ్ళి ఇప్పుడందరూ పవనిజం, పవన్ నామస్మరణం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మేమైతే కొన్ని క్యాంపెయిన్స్ పెట్టామండి. ఇక్కడ కాన్స్టిట్యున్సీస్లో ఏవైతే స్పాట్స్ ఉన్నాయో కొన్ని, ఎక్కువ మనీ, ఎక్కువ జనాలు ఎక్కడైతే గ్యాదర్ అవుతూ ఉంటారో, లైక్ డీమార్ట్ ఒకటి. సో డీమార్ట్ దగ్గర ప్రతి ఒక్కరు సర్కిల్కి వస్తూ ఉంటారు. సో ఎక్కడెక్కడ ఉన్న ఇళ్ళందరూ వస్తారు. సో అక్కడ పెట్టాము, డీమార్ట్ దగ్గర ఒకటి పెట్టాము. మార్నింగ్ పార్క్స్ దగ్గరికి వస్తారు, అంటే ఎక్సర్సైజ్ హెల్త్ కాన్షియస్ఉన్న వాళ్ళు. అంటే మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి అందరినీ అప్రోచ్ అవ్వలేము. సో వాళ్ళందరూ పార్క్స్ దగ్గర కొన్ని పెట్టాము, కొన్ని ఏమో మనం ఇక్కడ ఫోరం మాల్ దగ్గర కొన్ని పెట్టాము, సర్దార్ పటేల్ నగర్ ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర పెట్టాము, కొన్ని గోకుల్ ప్లాట్స్లో పెట్టాము, ఇంకొన్ని రమ్య గ్రౌండ్స్లో పెట్టాము. సో కొన్ని స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే జనాలు ఎక్కువ గ్యాదర్ అవుతూ మన క్యాంపెయిన్, మన ఏదైతే క్రియాశీలక మెంబర్షిప్ క్యాంపెయిన్ కవరేజ్ అవుతుందో కొంచెం మార్కెట్లో హైలైట్ చేసే విధంగా ఆ ఏరియా స్పాట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు కంటిన్యూషన్గా పెట్టడం జరిగింది. సో చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
సో నెక్స్ట్ ఇయర్ కి డెఫినెట్లీ మనం 1 lakh అచీవ్ అవుతామని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. సో థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై జనసేన. ఈరోజు కూకట్పల్లి కాన్సన్స్ లో మరి ఇంత భారీగా చేయడం కారణం ఏంటంటే ఒక టీం వర్క్ జరిగింది. అది ఆ టీం వర్క్ మన అన్న ముమారెడ్డి ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున జరిగింది. అదే విధంగా మేము కూడా ఒక టీం వర్క్ గా నా యొక్క టీం కూడా చేయడం వల్ల ఈరోజు నేను ఇక్కడ నిలబడి సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నాను. కానీ దాంట్లో బాధ్యత నా యొక్క టీం కూడా ఉంది, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లా టీం వర్క్ చేసుకుంటూ వెళ్తే రేపొద్దున కూకట్పల్లి నియోజకవర్గంలో మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా 50,000 టార్గెట్ 100% పూర్తి చేసుకుంటాము. ఎందుకంటే పోయినసారి మనము 1200 చేసాము, ఈసారి 2500 చేసాము, అంటే డబల్ అయింది. రాబోయే రోజున ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మనం చేసి చూపించి మన యొక్క పవన్ కళ్యాణ్ గారికి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో నిలబడేలాగా చేసుకుందామని మన అన్న ముమ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం. జై జనసేన, జై జై జనసేన, జై తెలంగాణ. మన తెలంగాణలో క్రియాశీలక సభ్యత్వం చేసిన వీరమణులను కానీ మరి జనసేన నాయకులకి అందరికి కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మరి బ్రహ్మాండంగా మెంబర్షిప్ చేయడం జరిగింది. దానికోసం అని చెప్పి మా నాయకులందరినీ కూడా ఇక్కడికి పిలిచి వారికి సన్మాన కార్యక్రమం చేస్తూ ఇది ఎందుకనంటే ఇవాళ మా దగ్గర ఇవాళ జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారంటే వాళ్ళ ఫ్యామిలీకి మంచి సపోర్ట్ ఉన్నట్టు లెక్క. ఎవరికి మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచించి మన కార్యకర్తలు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి బరువు కాకుండా ఉండాలి అని అంటే ఏదైనా జరిగినప్పుడు అందుకనే బీమా సౌకర్యం ఉండేట్టుగా ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి యాక్సిడెంటల్ బీమా 5 lakhs, అట్లాగే మరి వికలాంగులు కానీ అయినట్టయితే పర్మనెంట్గా వికలాంగ వాళ్ళకు కూడా 5 lakhs వచ్చే విధంగాను, అట్లాగే చిన్న చిన్న దెబ్బలు తగిలి హాస్పిటలైజేషన్ కూడా వాళ్ళకు కూడా 50,000 మినిమం వచ్చేట్టుగా కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం చేసిన వారికి ఆ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయటం మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా కార్యకర్తలకు నాయకులకు మరి వీరమండలి అందరికి కూడా పేరు పేరున కూడా అందరికీ మరి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి మా వాళ్ళంతా కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.